వెల్కమ్ బ్యాక్. మనం తినే ప్రతి పదార్థంలోనూ రోజు రోజుకి విషం మోతాదు పెరుగుతోంది. ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన ఆహారమే విషమై ఆయుష్ని హరిస్తోంది. మనం ఇష్టపడే ప్రతి పండు, కాయ, పాలు, మసాలా, పసుపు, నూనె, నెయ్యి, టీ పొడి, పంచదార, పప్పు దినుసులు, ఇలా ప్రతి ఒక్కటి విషమే. వంటింట్లో తిష్ట వేసిన టాప్ 10 విష పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుచ్చకాయల పైభాగం నిగనిగలాడేందుకు, లోపలి భాగం ఎర్రగా కనిపించేందుకు కొందరు దాంట్లో విషం ఇంజెక్ట్ చేస్తున్నారు. ప్రాణహాని కలిగించే కెమికల్స్ ను వాటిలోకి చొప్పిస్తున్నారు. రోజుకో పండు తింటే ఆసుపత్రికి దూరంగా ఉండొచ్చనేది ఇకపై పాత మాటే. పైగా పండ్లు ఆరోగ్యమే మహాభాగ్యమన్న సామెతను నిజం చేస్తాయి. కానీ ఇక్కడ చూడండి, మామిడి పళ్ళను, అరటికాయల్ని మాగేసేందుకు కార్బెటర్ లాంటి ప్రమాదకర రసాయనాన్ని వాడుతున్నారు. అరటిపళ్ళు, మామిడి పళ్ళే కాదు, ఇప్పుడు ఆరెంజ్, ఆపిల్ లాంటి ఫలాలకు కూడా విషం పులుముతున్నారు. అవి ఎక్కువ కాలం నిల్వండి నిగనిగలాడేలా కనపడేందుకు వాటికి మైనం, ఫార్మలిన్ మిశ్రమాన్ని పూస్తున్నారు. శవాలు కుళ్లకుండా ఉండేందుకు వాడే ఫార్మలిన్ ను పండ్లకు పూస్తున్న వైనం చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. మైనం, ఫార్మలిన్ పూసిన పళ్ళు తింటే ఆయుష్ తరిగిపోవడం ఖాయం. కళ్లల్లో గాయాలు, చిన్నారులకైతే డయేరియా లాంటి ప్రమాదకర వ్యాధులొస్తాయన్నది మనం జీర్ణించుకోలేని నిజం. ఇక ఇక్కడ చూడండి, మీరట్ కు చెందిన ఈ రైతు కీరదోసకాయలకు ఎలా ఇంజక్షన్స్ ఇస్తున్నాడు. ఇంజక్షన్ లో ఉంది అతి ప్రమాదకర ఆక్సిటోసిస్. కాయలు ఏపుగా పెరిగేందుకు రైతులు ఉపయోగిస్తున్న ఈ టెక్నిక్ వాటిని తినేవారికి చాలా చేటు చేస్తుంది, హార్మోన్ల అసమతుల్యానికి దారితీస్తుంది. పప్పు దినుసుల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. మాంసకృత్తులతో అవి బెస్ట్ ఫుడ్ గా పాపులర్ అయ్యాయి. కానీ ఇప్పుడు అవి కూడా విషంగా మారుతున్నాయి. పప్పు దినుసుల్లో ఆస్బెస్టాస్ ను కలుపుతున్నారు. ఈ కల్తీ పప్పు తింటే క్యాన్సర్ గ్యారంటీ. ఇక కల్తీ నూనెలు జీర్ణించుకోవడం మనకు అలవాటైపోయింది. లేకపోతే మృత కలేబరాల కొవ్వుతో తయారైన నూనెల్ని కలిపి వండుతున్న వంటకాల్ని యమ రుచిగా ఉన్నాయనుకుంటామా? కల్తీ నూనెలతో తయారైన వంటకాలే తింటూ క్యాన్సర్ ను కొని తెచ్చుకుంటామా? చెప్పండి. నెయ్యి సంగతి చూద్దాం. సువాసన కోసం, చిక్కదనం కోసం ఒరిజినల్ నెయ్యిని తలపించేలా కల్తీ నెయ్యి మార్కెట్ ను ముంచెత్తుతోంది. గుమగుమలాడే సువాసనతో ప్రమాదకర రసాయనాల్ని సైలెంట్ గా ప్యాకెట్ లో దాచుకుంటోంది. తిన్నవారికి క్యాన్సర్ ను గిఫ్ట్ గా అందిస్తోంది.
విషతుల్యంగా మారిన ఆహార పదార్థాల జాబితాలో పాలదే ప్రముఖ స్థానం. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కృత్రిమ పాలు తయారు చేసే కార్ఖానాలు ఎన్నో ఉన్నాయి. డిటర్జెంట్, వైట్ కెమికల్స్ ను పెద్ద మోతాదులో నీళ్లలో కలుపుతారు. మేగడని భ్రమింపచేసేలా వాటిలో వెజిటబుల్ ఆయిల్ ను మిక్స్ చేస్తారు. దీంతో పాయిజన్ మిల్క్ రెడీ అవుతుంది. దాన్ని దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. మిల్క్ మాఫియాకు కాసుల పంట పండిస్తున్న పాలు ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. మరోవైపు గేదెలకు, ఆవులకు ఇచ్చే ఆక్సిటోసిస్ ఇంజెక్షన్లు ఆయా పాలను తాగే వారిపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యానికి దారితీస్తాయి. మగపిల్లల్లో అయితే వక్షోజాలు పెరుగుతాయి, ఆడపిల్లలకు మగ లక్షణాలు వచ్చేస్తాయి. పంచదారను కూడా వైట్ కెమికల్స్ తో తలతల్లాడేలా చేస్తున్నారు. దాంతోనే రసాయనాలు ప్రమాదకరమని తెలిసినా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సరే, కాస్త టీ తాగి రిలాక్స్ అవుదామంటే అందులో కూడా చింతపిక్కల పొడిని మిక్స్ చేస్తున్నారు. కల్తీ టీ పొడిని వాడిన టీ తాగితే రిలాక్సేషన్ సంగతి ఎలా ఉన్నా జీర్ణ సంబంధ వ్యాధులు ఖాయమంటున్నారు డాక్టర్లు. ఇలా ప్రతి ఒక్క వస్తువును కల్తీ చేస్తూ తినేందుకు పనికిరాకుండా చేస్తున్నారు. పాలు, పండ్లు, కాయలు పాలల్లో కలిపే ఫార్మలైన్, కాయగూరలపై పిచికారీ చేసే కీటకనాశనులు, పప్పు దినుసుల్లో ఆస్బెస్టాస్, నూనెల్లో కలిపే కలేబరాల కొవ్వు, ఇలా ఎక్కువ కల్తీ జరిగే ఈ పదార్థాలన్నీ క్యాన్సర్ ను కలుగజేస్తాయి. దేశంలో గత 10 ఏళ్లలో ఎన్నో రెట్లు పెరిగిన క్యాన్సర్ రోగులు, ఆసుపత్రుల సంఖ్య ఈ కల్తీ ప్రభావానికి ఓ ఉదాహరణ. వంటింట్లో ఉన్న ప్రతి ఆహారం విషంగా మార్చుతున్న ప్రస్తుత తరుణంలో వీలైనంత వరకు అవగాహన పెంచుకోవడం తప్ప మరో మార్గం కనిపించట్లేదు. కల్తీపై కఠిన చట్టాలు, చిత్తశుద్ధితో వాటిని అమలు చేసే అధికారులు, నైతిక విలువలు కలిగిన వ్యాపారులు ఉంటే తప్ప మన ఆయుష్కు గ్యారంటీ లేని రోజులు ఇవి.